ఎం న్యూస్ కి స్వాగతం తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కేవలం ఓటు రాజకీయాలకు మాత్రమే వాడుకోవటం తప్ప రాజకీయంగా వారికి ప్రాధాన్యం ఇవ్వలేదని తమ వైసీపీ ప్రభుత్వం వారికి సామాజిక రాజకీయంగానే కాకుండా అందలం ఎక్కించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేనిని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు అన్నారు సామాజిక న్యాయ భేరి పేరుతో రాష్ట్ర మంత్రులు చేపట్టిన బస్సు యాత్రకు పిఠాపురం నియోజకవర్గంలోని చంద్రతి హైవే జంక్షన్ వద్ద స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యే దొరబాబు నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు పిఠాపురం వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ బీసీలను ఏ రకంగా ఆదుకుంటుంది ఏ రకంగా గుర్తిస్తుంది సామాజిక న్యాయం ఏ రకంగా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపాడుతుందని దిశగా ఈ రోజున శ్రీకాకుళం నుంచి ఒక బస్సు యాత్ర ద్వారా ఈ రోజున బయలుదేరడం దానికి పిఠాపురం నియోజకవర్గ బీసీ నాయకులు అందరూ కూడా ఈ రోజున వారికి స్వాగతం చెప్పడానికి ఈ పిఠాపురం నుంచి మేము భారీ ఎత్తున బయలుదేరి వారికి స్వాగతం చెప్పడానికి వెళ్తామని చెప్పారు తెలుగుదేశం పార్టీ కానీ ఎస్సీలని ఎస్టీలని బీసీలని పార్టీ ఎలక్షన్ల వరకు వాడుకుందో తప్పించి ఎప్పుడు కూడా వీరికి న్యాయం చేయనటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున దాదాపు ఒక 57 కార్పొరేషన్ ద్వారా ఈ రోజున అన్ని బీసీ సంఘాలకి వారికి ఒక ఏ కులానికి ఆ కులం వారికి సపరేట్ కార్పొరేషన్ ద్వారా వారికి మరింత వారందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఈ రోజున బీసీ కార్పొరేషన్ పెట్టడం అనేది నిజంగా ఇది అభినందనీయం ఆ దిశగా ఈ రోజున ప్రజలందరూ కూడా గత పార్టీకి ఈ పార్టీకి వ్యత్యాసం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇంత స్వాగతం ప్రతి ఎక్కడికైనా అఖండ స్వాగతం చెప్తున్నారు అంటే ఈ రోజున ఆయన పెట్టిన పథకాలు కానివ్వండి అన్నీ కూడా వారికి ప్రభుత్వం ద్వారా రిజర్వేషనే కాకుండా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరింత పెంచి ఓసీల్లో కూడా బీసీలకు ఇచ్చి ఆదుకుంటున్నటువంటి వైనాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నటువంటి వైనాన్ని మనం తెలియజేస్తా ఉన్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి